ఈ అవినీతి ఆరోపణలున్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ అటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఇప్పుడు మీ అందరు తెలుసు, ఒక కాంగ్రెస్ పార్టీని ఏ పదవినన్నా ఎవరన్నా అలంకరించవచ్చు, అది టీఆర్ఎస్ పార్టీలో సాధ్యమవుతుందా? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి వేరే వాళ్ళు అవుతారా? పోనీ ఎవరన్నా మంత్రి ఉన్నా సరే టీఆర్ఎస్ పార్టీలో ఇతర కులాల వారు ఉన్న బడుగు బలైన వాళ్ళకి ఏదైనా అధికారం ఉండేదా? నామకే వాస్తే డమ్మీగా ఉండేది, అధికారం మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి స్వేచ్ఛగా పూర్తి అధికారంతో పనిచేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము, ఆత్మగౌరవం ఏ పార్టీలో ఉండదు. నేను ఇప్పుడు కాదు, నేను గతంలో కూడా ఎన్నో అసెంబ్లీ సాక్షిగా బయట పోరాటం చేసిన, అప్పుడు కూడా చెప్పిన, నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము. నా ఏకైక లక్ష్యం, రెండవ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము, రెండోది. మూడోది బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడము. అందుకనే నేను మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్లకు పోటీ చేసింది కూడా అందుకనే. నా లక్ష్యం నెరవేరింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగించడం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఏం ఉల్టాపల్ట అవుతుంది? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండో అప్పుడే ఆ రోజే తెలంగాణ ప్రజలతో ఉన్న పేగు బంధం తెగిపోయింది. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టినప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ అనేది క్లోజ్డ్ స్టోరీ, అంటే ముగిసిపోయిన కథ. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇంకేదైనా పార్టీ పుడుతుందేమో నేను చెప్పలేను, కానీ బీఆర్ఎస్ పార్టీ పడైపోయింది. కేసీఆర్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో కుటుంబం కూడా మొత్తం ఒక కవిత ఒక్కటి పోయింది, మిగతా వాళ్ళు కూడా జైలు పోయే అవకాశం ఉంది. అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే మంత్రివర్గం ఇస్తాననేది మన చేతుల్లో లేదు. అధిష్టానం నిర్ణయం నేను అందరం కట్టుబడి ఉంటాం.